AB6 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందీ ధర్మాన్ని రక్షించండి. పల్నాడు జిల్లా మాచలలో కొన్నేళ్ల క్రితం చిన్నగా ఆరంభమైన బ్రాహ్మణ సత్రశాల క్షేత్రం దినదిన ప్రవర్ధమానమవుతూ సరికొత్త భవనాలు నిర్మించుకుంటుంది. మాచల్ల రెంటచింతల మండలంలో కృష్ణానది తీరాన ఏర్పాటైన సత్రశాలలో నిత్యం కార్యక్రమాలతో పాటు బ్రాహ్మణుల శుభ అశుభ కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. ప్రతి శివరాత్రి కార్తీక మాసంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా శివరాత్రి రోజు జరిగే కార్యక్రమాల్లో వేలాది మంది పాల్గొని హరిహరుడి అనుగ్రహ పాత్రులు అవుతుంటారు. ఈ నెల 18వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా రెంటచింతల మండలం సత్రశాల క్షేత్రంలందు బ్రాహ్మణ అన్నదాన సత్రం కోసం ప్రత్యేకంగా భవనం నిర్మించారు. కీర్తిశేషులు శ్రీమతి బాచినప్ప వెంకట ఉమాదేవి గారి జ్ఞాపకార్థం వారి భర్త బాచినప్ప నరహరి శర్మ సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో భవనం నిర్మించారు. ఆమె పేరుతో స్మారక భవనమును నిర్మించి అందులో అన్నదాన సత్రం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహత్కార్యానికి శివరాత్రి రోజు ముహూర్తంగా నిర్ణయించుకొని ప్రారంభోత్సవం చేస్తున్నారు. స్మారక భవనమును మహాశివరాత్రి నుండి బ్రాహ్మణ సమాజానికి అంకితమిస్తున్నారు. ఈ యొక్క స్మారక భవనంలో మన సమాజంకి అవసరమైన కార్యక్రమాలు చేసుకునే అవకాశం వస్తుంది. మరియు మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 17వ తేదీ రాత్రి భోజన ఏర్పాట్లు మరియు 18వ తేదీ మహాశివరాత్రి రోజు జరగబోవు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, రుద్రహోమం మరియు సాయంకాలం సహస్ర జ్యోతిర్లింగార్చన, శివ కళ్యాణం మొదలగు కార్యక్రమాలు, అల్పాహార భోజన ఏర్పాట్లు, మరుసటి రోజు ఉదయం భోజన ఏర్పాట్లకు పూర్తిగా ఆర్థిక సహకారాన్ని భవన నిర్మాణదాత బాచినప్ప నరహరి శర్మ అందిస్తున్నారు. అంగరంగ వైభవోపేతంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన పల్నాడులోని శైవక్షేత్రము, సత్రశాల, బ్రాహ్మణ సత్రమునందు జరుగు కార్యక్రమాల్లో భక్తులతో పాటు బ్రాహ్మణ బంధువులంతా పాల్గొని గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.